ఇజ్రాయెల్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలంలోకి మార్చడం చెలరేగిన ఘర్షణల్లో మృతి చెందిన పాలస్తీనా పౌరుల సంఖ్య 52కు చేరుకుంది. అమెరికా చర్యలను నిరసిస్తూ గాజా సరిహద్దుల వద్ద నిరసనకు దిగిన పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ సైన్యం విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 50 మందికి పైగా బలైపోయారు. 2,400 మంది గాయపడ్డారు. అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించగా అగ్రరాజ్యం మాత్రం మరోసారి తన వైఖరిని మూర్ఖంగా సమర్థించుకుంది. జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించిన అమెరికా టెల్ అవీవ్లోని తమ దౌత్య కార్యాలయాన్ని జెరూసలేంకి మార్చడంతో పశ్చిమాసియాలో పెను ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 35,000 మంది పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ సరిహద్దు వద్ద ఆందోళనకు దిగగా యుద్ద ట్యాంకులు, డ్రోన్ల ద్వారా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన కాల్పుల్లో 10ల సంఖ్యలో పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 116 మంది పరిస్థితి విషమంగా ఉందని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. వేలాది మందికి తీవ్ర గాయాలు కాగా ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ఈ దుశ్చర్యను నిరసిస్తూ 3 రోజులను సంతాప దినాలుగా ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. డొనాల్డ్ ట్రంప్ మందబుద్దిని ఇది రుజువు చేస్తోందని, అతని అసమర్థ నిర్ణయాల వల్ల ప్రపంచంలో ఒత్తిడి, అభద్రత పేరుకుపోతాయని ఇరాన్ పార్లమెంటు సభాపతి ఆవేదన వ్యక్తం చేశారు. దౌత్య కార్యాలయాన్ని జెరూసలేంకు మార్చడం, అంతిమ ఒప్పందం లేకుండా జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామని బ్రిటన్ ప్రధాని థెరిసామే అన్నారు. ఫ్రాన్స్ కూడా అమెరికా చర్యలను సమర్థించబోమని తెలిపింది. రాయబార కార్యాలయాన్ని మార్చడమనేది మరొక సమస్యను సృష్టించిందే కాని సమాధానం కాదని బ్రిటన్ పర్యటనలో ఉన్న టర్కీ అధ్యక్షుడు ఎల్డోగాన్ అన్నారు. అంతర్జాతీయ నిబంధనలకు సంబంధించిన విషయంలో అసంబద్ద నిర్ణయాలు తీసుకోవడం సరికాదని రష్యా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మొరాకో రాజు మహమ్మద్ పాలస్తీనా అధ్యక్షునికి లేఖ రాశారు. ఇజ్రాయెల్తో ఎలాంటి దౌత్య సంబంధాలు లేవని, జెరూసలేం సమస్యపై 57 దేశాల ఇస్లామిక్ సహకార సంస్థ సమావేశంలో చర్చిస్తామన్నారు. ఈ నిర్ణయం ఏకపక్షంగా ఉందని బ్రెజిల్, మొరాకో అభిప్రాయపడ్డాయి. అమెరికా మాత్రం తన వైఖరిని సమర్థించుకుంది. సరిహద్దులు రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని చెప్పిన శ్వేతసౌధం హమస్ వల్లే పాలస్తీనా పౌరులు చనిపోయారని ఆరోపించింది.